మ్యారేజ్ అయిన తర్వాత 2016లో పెళ్ళయిందంట. ఫిబ్రవరిలో డిసెంబర్లో వైఫ్ డెలివరీకి అని చెప్పి వెళ్ళాక తిరిగి రాలేదంట. సో తిరిగి రమ్మని వీళ్ళు మల్టిపుల్ టైమ్స్ పెద్ద మనుషులతో మాట్లాడించడం ఇలాంటివన్నీ జరిగినాయంట, బట్ నో యూస్. సో ఇది ఇలా జరుగుతుండగానే వాళ్ళ తరపున అమ్మాయి తరపు నుంచి 324 సెక్షన్ కింద కేసు పెట్టారంట. సో ఇతను కూడా కోర్టులో ఒక ప్రైవేట్ కేసు వేసాడంట. ఇవన్నీ కూడా ఎఫ్ఐఆర్ అవటం జరిగింది దీనికి సంబంధించి. ప్రజెంట్ అయితే కేసులు నడుస్తున్నాయి, బట్ ఆమె మీన్ వైల్ 498A పెట్టారంట, డీపీ ప్రొవిషన్ యాక్ట్ కూడా పెట్టారంట. ఇతనేమో కాంజుగల్ రైట్స్ కింద పంపించారంట. సో దానికి రివర్స్గానే ఆమె 498A వేయటం జరిగిందంట. ఒక 3 నెలల్లో వచ్చి జాయిన్ అవ్వమని చెప్పి కోర్టు తీర్పు కూడా ఇచ్చిందంట. కాంజుగల్ రైట్స్కి 3 నెలల్లో వచ్చి కాపురం చేయాలమ్మను అని కూడా చెప్పిందంట. అయితే ఇప్పుడు ఇతను ఏమంటున్నాడంటే, నేనేం చేస్తే మంచిది అనేది చెప్పగలరా, నా వైఫ్తో కానీ వాళ్ళ ఫ్యామిలీతో కానీ 2017 నుండి ఇప్పటి వరకు అంటే 2023 వరకు కూడా ఒక మెసేజ్ లేదు, కాల్ లేదు, ఏం అసలు కాంటాక్టే లేదు. బట్ వాళ్ళు మాత్రం 498A డీపీ ప్రొహిబిషన్ యాక్ట్ 3-4 ఇవన్నీ పెట్టడం జరిగింది. నేను ఇలా భయపడుతూనే ఉండాలా? అంటే ఇక్కడ సందీప్ గారు మనం ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ యొక్క కేసులో ఇన్ని సంవత్సరాల డిస్టెన్స్ని అది కంపానియన్షిప్గా మార్చాలి అన్నది చాలా కష్టం అండి. ఇక్కడ మనము లీగల్ ఆస్పెక్ట్స్ ఒకటే కాదు చూడాల్సింది, సైకలాజికల్ ఆస్పెక్ట్స్ కూడా చాలా చూడాలి, సోషల్ ఆస్పెక్ట్స్ కూడా చాలా చూడాలి. ఇప్పుడు వీళ్ళ విషయంలో ఏంటంటే సోషల్ లైఫ్ సైకాలజీ లైఫ్ ఇద్దరిది దెబ్బతిన్నది. సో వీళ్ళు మళ్ళీ కలిసి ఉంటారా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇప్పుడు వీళ్ళు ఒకవేళ కలిసి ఉంటే మరి ఇది వరకు లాగానే లవ్ అండ్ అఫెక్షన్తో ఉంటారా అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. వీళ్ళు ఒకవేళ కలిసి ఉన్న తర్వాత మళ్ళీ ఏమైనా డిస్ప్యూట్స్ వచ్చి అప్పుడు ఫిజికల్ డ్యామేజెస్ ఏమైనా జరుగుతాయా జరగావా అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. అంటే వీళ్ళ జీవితమే ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారి ఉంది. ఇప్పుడు ఇలాంటి సందర్భాలలో వాళ్ళు ఇట్లా ఆన్లైన్లో ప్రశ్నలు వేసి ఆన్లైన్లో ప్రశ్నలు చూసేదానికంటే బెటర్ దగ్గరలో ఉన్న ఒక కౌన్సిలింగ్ సెంటర్తో కానీ లేకపోతే ఆ దగ్గరలో ఉన్న ఒక లాయర్తో కానీ కన్సల్ట్ అయ్యి అక్కడ మాట్లాడి అసలు పొజిషన్ ఏముంది, సిచ్యువేషన్ ఏముంది, ఏం చేస్తే బాగుంటుంది అనేది తీసుకోవడం మంచిదనేది నా సజెషన్ అండి. ఓకే,